ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మాకు అత్యంత ప్రియులైనటువంటి ట్రై జీసస్ వీక్షకులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇది నా మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మాట్లాడుటకు ఈ వీడియో రూపంలో మీదటికి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. చాలామందికి ఈ యొక్క నవంబర్ డిసెంబర్ దినాలన్నింటిలో కలిగేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రశ్న ఏమిటంటే, ప్రాముఖ్యంగా క్రైస్తవులకి క్రిస్మస్ జరుపుకోవచ్చా అనేటువంటి ఆలోచన అనేకుల్లో కలుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ యొక్క అంశం గురించి నేను ఒక చిన్న మాటని మీదట ఉంచాలని నేను ఉద్దేశిస్తున్నాను. ఇలా అనేకులకి క్రిస్మస్ జరుపుకోవడం అంటే చాలామంది చెప్తూ ఉంటారు, క్రిస్మస్ జరపడం అనేది బైబిల్లో ఎక్కడ ఉన్నది, అట్ ది సేమ్ టైం క్రిస్మస్ గురించి క్రిస్మస్ జరపడం పాపం, అండ్ క్రిస్మస్ అనేది బైబిల్కు విరుద్ధమైనది, యేసుప్రభు అదే రోజు పుట్టాడని గ్యారంటీ ఏంటి అని రకరకాలైనటువంటి ప్రశ్నలు అడుగుచూ ఉంటారు. అయితే ఈరోజు ఒక చిన్న ఆలోచన దాని మీద నేను చేయాలని ఈ వీడియో రూపాన్ని మీదట ఉంచుతున్నాను. పిల్లర మనం గమనించుకొని చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా క్రైస్తవులకి పండుగలు ఉండవచ్చా? క్రిస్మస్ పండుగ, ఈ పండుగ రోజు అందరూ కొత్త బట్టలు కట్టుకుంటారు, చర్చికి వెళ్తారు, రకరకాలైనటువంటి కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. మొట్టమొదటిగా మనం క్రైస్తవులకి పండుగలు ఉండవచ్చా అనే విషయాన్ని మనం చూద్దాం. చాలామంది చెప్పేది ఏమిటంటే, క్రైస్తవులకి ప్రతిరోజు పండగే, ప్రతి ఆదివారం పండగే అంటూ ఉంటారు. అది ఒక పరముగా ఒక ప్రాముఖ్యమైన విషయమైనప్పటికీ, మరొక మోతాదులో ఒక ప్రాముఖ్యమైనటువంటి పండగ అంటే ఏమిటో మనం చూద్దాం. బైబిల్ అంతట్లో మనం గమనించి చూసినట్లయితే, పాత నిబంధనలో ప్రాముఖ్యంగా దేవుడు అనేకమైనటువంటి విషయాలని వివరించి చెప్పాడు. క్రొత్త నిబంధనలో అనేకమైన విషయాలు వివరించి చెప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తాడు అని చెప్పాడు. అయితే పిల్లర, పాత నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, తన ప్రజల గురించి. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ఒకే దేవుడు, ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అయితే పండగల విషయమై అంటే ఆయన ఆలోచన ఏమిటి, ఆయన మనసు ఏమిటి, అది నిరాకరిస్తున్నాడా లేదా ఆయన అంగీకరిస్తున్నాడా అనేటువంటి విషయం చూద్దాం. పండగ అనేటి విషయంలో మనం గమనించి చూసినట్లయితే, పాత నిబంధన మొత్తంలో 7 రకాలైనటువంటి పండగలు మనం చూడగలుగుతాం. 7 రకాలైనటువంటి పండగలు మనం స్క్రీన్ మీద మనం చూస్తాం. 7 రకాలైన పండగల్ని దేవుడు ఆచరించమన్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి. ఆచరించాలని, అవి ఆచరించాలని ఒక ఆజ్ఞపూర్వకంగా కంపల్సరీగా చెయ్యాలనేటువంటి ఆజ్ఞ వారికి ఇవ్వబడింది, అదొక ఆజ్ఞగా. అయితే ఇప్పుడు దేవుని యొక్క మనసులో మనం చూస్తే, తన పిల్లలు ఆనందముగా తన్ను స్తుతిస్తూ పండగ దినాలు ఆచరించటం అనేటువంటి విషయం దేవుని యొక్క ఆలోచనలో అది కరెక్ట్గానే కనిపిస్తుంది. దేవుడు కూడా దాన్ని అంగీకరిస్తున్నట్లుగా మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో అయినా పాత నిబంధనలో అయినా అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం, అదే ఆలోచనలు మనం జరిగించుచున్నాం. దేవుని మనస్సుని మనం పరిశీలిస్తున్నాం. ఆజ్ఞల గురించి నేను మాట్లాడట్లేదు. పండగ అంటే దేవుని యొక్క మనసు అంటే మనసు ఏం చెప్తుంది, హీ యాక్సెప్ట్స్ ఇట్స్. పండగ అంటే దేవుడు అంగీకరిస్తున్నట్లుగా మనం చూస్తాం. అందుకే 7 రకాలైన పండగలు ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనం గమనించి చూసినట్లయితే పిల్లర, ఈ పండగలో ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ 7 రకాల పండగలు పక్క నుంచి ప్రస్తుతం మనం చేసుకున్నటువంటి క్రిస్మస్ గురించి ఆలోచన చేస్తే, క్రిస్మస్ చేయటం వల్ల దేవునికి ఇష్టమైన, ఆయన నిజంగా దాన్ని ఆశిస్తున్నాడా అనే విషయాన్ని చూస్తే, పండగ అనేది దేవుని దృష్టిలో ఆనందకరమైన విషయమే. కానీ ఆ పండగే ఒక జీవితముగా లేదా ఆ పండగ రోజే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే కొంతమంది ఉంటారు, కొన్ని చర్చెస్ ఉంటాయి, పండగ రోజు ఫుల్గా చర్చి నిండిపోద్ది. మానమంచి పొందిన వాళ్ళే, బాప్తీసం తీసుకున్న వాళ్ళే పండగ అప్పుడే వస్తారు, ఇక మరి ఎప్పుడు రారు. ఇలాంటివి దేవుని దృష్టిలో అంగీకారమైనవి కాదు. ఈ పండగలు అనేటువంటివి దేనికి సహాయపడాలి అంటే, దేవుని మరికొంచెం ఆరాధించడానికి, మరికొంచెం ఆనందించడానికి, అండ్ అట్ ది సేమ్ టైం దేవుడు ఈ పండగలు 7 రకాలైన పండగలు పాత నిబంధనలు ఎందుకు ఇచ్చాడంటే, ప్రతి పండగలో కూడా ఒక విడుదల లేదంటే ఒక ఫలాలు వచ్చేటువంటి సమయం లేదా ఒక బానిస విడుదల వచ్చేటువంటి సమయం, ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందినటువంటి సమయం, ఒక గొప్ప విజయానికి సమయం, అదేవిధంగా పులియన రొట్టెల పండగ, ఇది ప్రతి పండగలో కూడా ఒక్కొక్క అర్థము, విడుదల,
ఒక విజయం దాగినటువంటి విషయాన్ని కనబరుస్తూ ఉంటాయి. సో సేమ్ వే నువ్వు పండగ చేస్తున్నావు అంటే క్రిస్మస్ పండుగ, ఆ పండుగలో ఖచ్చితంగా ఉండాల్సింది ఏమిటంటే దేవుని యొక్క సువార్త అందరికీ అందజేయబడే విధముగా పరలోకం ఆనందించేటువంటి ఆ ఒక సువార్తని ప్రకటించేటువంటి ఒకటి ఉండాలి ఖచ్చితంగా. రెండవది ఏంటంటే నీ కుటుంబ వారందరూ కూడా రెగ్యులర్గా దేవుని ఆరాధిస్తూ ఆ రోజు ఇంకొంచెం ఎక్కువగా ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. మూడవదిగా నీకున్నటువంటి సమాజం మొత్తం కూడా నీవు ఏదో విధానంలో సహాయపడేటువంటి విధముగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చాలామంది క్రిస్మస్ దినాల్లో బట్టలు పంచిపెడుతూ ఉంటారు, చాలామంది సువార్తలు చెప్తూ ఉంటారు, చాలామంది రకరకాలైనటువంటి వారికి భోజనాలు పెడుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటే ఇది ఒక అద్భుతకరమైనటువంటి పండగగా మనం చూడగలం. తప్ప పండగ రోజే చర్చికి రావటం ఆర్ పండగ రోజు కొంతమంది విగ్రహాలు పెడుతూ ఉంటారు, లైక్ యేసు ప్రభు ఉన్నాడని, యేసు ప్రభు పక్కన మరియమ్మ ఉన్నారని, అండ్ ఇలాంటి విగ్రహ ఆరాధన చేసేటువంటి పండగ దేవునికి ఏమాత్రం కూడా ఇష్టమైన పండగ కాదు. దేవుడు ఆశిస్తుంది ఏంటంటే నీ పండగ రోజు నీవు ఖచ్చితంగా దేవుని యొక్క మహిమార్థమై చేసే పనులే అక్కడ ఉండాలి తప్ప దేవుని సంతోషపరిచి దేవుని యొక్క ప్రజలు సంతోషపడి నీ ద్వారా అనేకులు సంతోషపరచబడేటువంటి పండగలు చేస్తే తప్ప నీవు వ్యర్థమైన అన్నీ చేయటం ద్వారా దేవుడి నామ మహింపరచబడదు. ఈ ప్రత్యేకించి క్రిస్మస్ ద్వారా దేవుని యొక్క కార్యాలు ఏమాత్రమును కూడా ఆగిపోయే విధముగా మనం చేయకూడదని ఈ యొక్క షార్ట్ వర్డ్ ద్వారా నేను తెలియపరచాలనుకుంటున్నాను. కాబట్టి మన జీవితంలో క్రిస్మస్ జరుపుతున్నటువంటి మనము అది ఎలా జరుపుతూ ఉన్నాం? యేసుప్రభు నిజంగా ఆ రోజు పుట్టలేదు, కానీ యేసుప్రభు పుట్టుకను తెలుసుకోలేనటువంటి వారు, నిజంగా ఆయన పుట్టలేనటువంటి హృదయాలు చాలా ఉన్నాయి. ఆ హృదయాలు నింపేటువంటి సీజన్గా దాన్ని యూజ్ చేసినట్లయితే యేసుప్రభు పుట్టాడు అనేటువంటి డేట్కి ఒక నిజమైనటువంటి నాందిగా అది మార్చబడుతూ ఉంటుంది. సో క్రిస్మస్ అనేటువంటి ఈ మాట, ఈ యొక్క పదమునకు మనం నిజమైన అర్థం ఇవ్వాలి అంటే ఆ రోజు అట్లీస్ట్, ఆ మాసంలో అట్లీస్ట్ కొంతమందిలోనైనా యేసుప్రభు పుట్టేటువంటి ఒక సుగుణాలని మనం తీసుకుని రావాలి. అప్పుడే ఈ క్రిస్మస్ పండగ చేసిన, ఈస్టర్ చేసిన ఒక అర్థమైనటువంటి విధముగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఇటు విధంగా చేసి దేవుని నామానికి మహిమకరంగా మన ముందుగాక.